ఈ రోజే మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజున రాత్రి 12 గంటల లోపుగా పొరపాటున ఇది ఒక్కటి కాని తిన్నారంటే మీ ఇంటికి పరమ దరిద్రం చుట్టుకుంటుంది అప్పులు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదు మరి ఆ పదార్థం ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం అనుభవాన్ని మించిన పాఠం లేదు పూర్వం సవ్యసాచి అనే గురువు ఉండేవాడు సకల శాస్త్రాలలో ఆయన పాండిత్యం కలవాడు శిష్యుల విద్యాస్థాయిని గుర్తించి వారి మానసిక పరిస్థితిని గమనించి విద్య పట్ల వారికి గల ఏకాగ్రత పట్టుదల తదితరాలకు తగినట్లుగా ఎవరికి ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధిస్తూ మంచి గురువని పేరు తెచ్చుకున్నాడు ఇది ఇలా ఉండగా గుణశర్మ అనే శిష్యుడు ఆయన ఆశ్రమ లోకి కొత్తగా వచ్చాడు అతనికి ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసే అలవాటు లేదు అంతేగాక అతనికి అన్ని అనుమానాలే ఒక రోజు గురువు గుణశర్మను వెంట తీసుకొని అడవికి వెళ్ళాడు దర్బలను సేకరించడం ప్రారంభించారు దర్బలు జాగృతగా తుంచకపోతే చేతికి గుచ్చుకుంటాయి అలవాటు లేని గుణశర్మ దర్బలు కోయబోయి చేతికి గాయం చేసుకున్నాడు గురువుగారు దర్బలు ఎలా తుంచాలో తనకు ముందే చెప్పవచ్చు కదా అని మనసులో అనుకు వారు తిరిగొచ్చే దారిలో ఒక చోట ఎత్తు నుంచి పల్లపు ప్రాంతానికి దిగి నడవవలసి వచ్చింది మామూలుగా నడుస్తూ గుణశర్మ కాలు జారి కిందకు దొర్లాడు గురువు పట్టి పట్టి అడుగులు వేస్తూ కిందకు చేరుకున్నాడు అప్పుడు గుణశర్మ మళ్ళీ మనసులో ఇలాంటి ప్రదేశంలో జాగృతగా నడవాలని గురువుగారు నన్ను హెచ్చరించి ఉంటే నేను పడిపోయేవాడిని కాదు కదా అని అనుకున్నాడు గుణశర్మ మనోగతాలు పసిగట్టిన సవ్యసాచి అతనితో ఇలా అన్నాడు చూడు నాయనా కొన్ని విషయాలు చెప్పిన దానికంటే అనుభవం ద్వారానే బాగా అవగతమవుతాయి ఒకవేళ నేను ముందుగా హెచ్చరించినప్పటికీ నువ్వు దర్భ వల్ల చేతిని గాయపరుచుకోవని కాని పల్లపు ప్రాంతంలోకి జారి పడకుండా ఉండగలవని కాని నాకు అనిపించలేదు అందువలనే నేను మిన్నకున్నాను ఇప్పుడు ఆ విషయాలలో అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో నీ అంతటి నువ్వు స్వయంగా తెలుసుకున్నావు కనుక ఇకపై అప్రమత్తంగా ఉండగలవు అనుభవాన్ని మించిన పాఠం లేదు అని చెప్తారు గురువు మాటలు విన్న గుణశర్మ తన నిర్లక్ష్య ధోరణికి స్వస్తి చెప్పి ఆ తర్వాత తెలివైన శిష్యుడని పేరు తెచ్చుకున్నాడు ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే ఈరోజు మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా ముల్లంగి కూరని వండుకోరాదు ఈ కూరని అస్సలు తినరాదు ఎవరైతే ఇది తింటారో వాళ్ళు జీవితాంతం కష్టాలని అనుభవిస్తారు ఇక వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది వాళ్ళ ఇంట్లో రూపాయి డబ్బు కూడా అస్సలు నిలవదు మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ముల్లంగి కూరని పొరపాటున కూడా వండకండి అసలు ఆ ముల్లంగి కూరని అస్సలు తాకమాకండి ఈ విధంగా చేస్తే జీవితాంతం కష్టాలని అనుభవించాల్సి వస్తుంది